హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు బిఎస్ రాంబాబు గారు. నమస్తే సార్. శ్రీలంకలో ఆ కంట్రీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, దేశ ప్రధానమంత్రి ఏ విధంగా కంట్రీని వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితులు చూసాము. ఒక పక్క మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అప్పుల ఊగులు కూరుకుపోయింది. నెక్స్ట్ శ్రీలంక తరహా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి, మరొక శ్రీలంకగా తయారు కాబోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది మేధావులు చేస్తున్నటువంటి కామెంట్స్. అసలు ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? ఒక బ్యాంకింగ్ రంగ నిపుణులుగా ఇవి కామెంట్స్ మీద వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఇవన్నీ కూడా సిద్ధాంతపరంగా ఆలోచించాల్సినటువంటి అంశాలు. సెకండ్ థింగ్, మేధావులందరూ కూడా ప్రభుత్వాలన్నీ కూడా నిమ్న వర్గాలకి, అల్ప ఆదాయ వర్గాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి తప్పిస్తే ఆల్రెడీ సంపాదించుకున్నటువంటి వర్గాలకి, సంపన్న వర్గాల పక్కకి నిలబడాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి టైంలో ప్రభుత్వాల అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగం మనకి ఈ దేశంలో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక పరంగా అసమానతలు లేకుండా సమానతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైనటువంటి చట్టం అనేటటువంటిది మనకు చెప్తుంది. అయితే మరి ఇప్పుడు మనకి అందరూ సమానులే చట్టం ఉంది అన్నప్పుడు మరి అందరి యొక్క ఆర్థిక పరిస్థితి సమానంగా ఉందా? లేదు కదా. సో ఇవాళ అసలు తిండి తినలేనటువంటి వ్యక్తులు కోట్లలో ఉన్నారు ఈ దేశంలో. అంటే మరి వాళ్ళకి ఎవరు ప్రొవైడ్ చేయాలి? అంటే భారతదేశంలో ఒక భారతీయుడిగా పుట్టినందుకు ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని పూర్వకాలంలోనూ పాపం చేసినావు కాబట్టి ఆ పాపానికేను, ఇట్లా కాదు కదా. సో ప్రభుత్వాల యొక్క విధానాలు ఎట్లా ఉండాలంటే ఈ కిందనున్నటువంటి వర్గాలన్నింటి కూడా కొంతమేరకు వాళ్ళని పైకి తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, అదే రకంగా వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టు, సో సమాజంలో వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ఏ పనులు చేయకుండా, యాంటీ సోషల్ యాక్టివిటీస్ అంటాం కదా, అటువంటి పనులు చేయకుండా సమాజ అభివృద్ధిలోకి వీళ్ళని కూడా తీసుకురావాలంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జనధన ఖాతాలన్నా కూడా లేదా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలన్నా, ఇవన్నీ కూడా ఇంక్లూజన్లో వీళ్ళందరినీ తీసుకురావడం అనేటటువంటిది మనం చేసేది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మీరు ఇందాక అడిగినారు. సో ఇది మరి రేపొద్దున శ్రీలంక లాగా అయ్యేట్లని ప్రమాదాలు ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక కేంద్ర ప్రభుత్వానికి, అంటే ఒక దేశానికి రెండింటికి లింక్ పెట్టడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి భారతదేశం అనేది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాలన్నిటికీ ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నది, అనేక లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కాదు. కేంద్ర ప్రభుత్వాల బాధ్యతకు వచ్చేటప్పటికీ ఈ సర్వీసెస్ని చేయటం, అంటే మిలిటరీ ఆపరేషన్స్లు, మిలిటరీ అనేటటువంటి దాన్ని పెంచి పోషించడం, అదే రకంగా కొన్ని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి. ఇంకా రాష్ట్రాల విధులు వేరు, కేంద్ర ప్రభుత్వాల విధులు వేరు. అంత మాత్రం చేత రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి కంట్రోల్ లేదని కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ అని తీసుకునే ఎంత మేరకు అప్పులు తీసుకోవాలి, ఈ కార్యక్రమాలు చేసిన రోజున ఎంత మేరకు వీళ్ళు అప్పులు చేయొచ్చు అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్గా నిబంధనలు ఉన్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక స్థాయి దాటి, గీత దాటి ఎక్కడికైనా వెళ్ళిన రోజున ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. మొన్ననే ఈ ఢిల్లీ కేజ్రీవాల్ గారు ఆయన బయటకు వెళ్తాను, నేను పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఒక రాష్ట్రమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వెళ్ళాలంటేనే కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఆయన చేసేటటువంటి అప్పుల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన ఇది లేవా, అనుబంధాలు లేవా? అక్కడ ఖచ్చితంగా నిబంధనలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకి లోబడి మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకునే పాయింట్. ఓకే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మీద, ఈ ప్రభుత్వం మీద ఏదైతే నిందలు మోపుతున్నారో ఇవి రాజకీయ పరమైనటువంటి నిందలుగా చూడాలి తప్పిస్తే వాటిని నిబంధనలకు మించి వాళ్ళు చేసేటటువంటి అప్పులుగా మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ఇది మొట్టమొదటి పాయింట్. సెకండ్ థింగ్, ఆరోపణ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? ఆరోపణ చేసేటటువంటి వ్యక్తి అంతకుముందు అప్పులు చేసినటువంటి వ్యక్తి వాడు. సో నేను చేసేది మాత్రం సంసారం, అవతల వాళ్ళు చేసేది మాత్రం ఇంకోటి అనేటటువంటిది మాత్రం అది యాక్సెప్టబుల్ కాదు. రెండు, ఆంధ్రప్రదేశ్లో 33% మంది మాత్రమే లిటరేట్స్ ఉన్నారు, లెక్కలు వాళ్ళే చెప్పినారు. 67% మంది దగ్గర లిటరేట్స్ కాదు వాళ్ళు. మరి ఈ 67% లిటరేట్ కింద తయారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి సహాయం చేయాల్సిందే కదా. సరే, వాళ్ళు ఏదో ఒక అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు, ఎవరికో చేస్తున్నారు, అది మంచిదా కాదా పక్కన పెట్టాం. సో 33% మాత్రమే లిటరసీ ఉండేటటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం 100% లిటరసీ ఉండేటువంటి కేరళ ప్రభుత్వంతో కంపేర్ చేసుకోవాలి. అక్కడ ఎలా సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాలేదు? సాధ్యం కావాలి అంటే ఒక రకమైన పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్, ఇవాళ కోవిడ్ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు, అదే రకంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు,
కేంద్ర ప్రభుత్వాల యొక్క సహాయాలు లేవు. ప్రభుత్వాలు రాష్ట్రాలు విడిపోయినప్పుడు వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం జరిగింది అని వాళ్ళు ఒత్తుకుంటారు అందరూ కూడా. సో ఈ ఈ నేపథ్యంలో అల్ప ఆదాయ వర్గాలకి అల్ప సంఖ్యాక వర్గాలకి ఒక రకమైనటువంటి రుణ సహాయం చేయంటే వాళ్ళు పైకి వచ్చేటటువంటి అవకాశం లేదు. అందుకే దీన్ని సైద్ధాంతిక పరంగా ఆలోచించాలి. ఇవాళ విమర్శించేటటువంటి వ్యక్తుల్లో చాలా మంది నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి అవతల వాడికి ఏముంటానికి వీల్లేదు అనేటటువంటి మాట అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్లే రాజ్యాధికారాన్ని కోరుకుంటారు, వాళ్లే రాజ్యాధికారాన్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా ఇంకా తీవ్రవాదుల కింద దీనిలో మారేటువంటి ప్రమాదాలు ఉంటాయి వాటికి. అందుకని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా పయనిస్తున్నాయో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు చేసినప్పుడు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక నిబంధనల దాటి కనుక ముందేలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని కాశం చేయాల్సిందే, మీరు ఇంతకు మించి మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, ఫ్రీబీస్ అనేటటువంటిది ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళే చెప్తున్నారు 160,000 కోట్ల రూపాయల మేరకు మేము ఆల్రెడీ ఇచ్చినాము, ఇంకా ప్రతి నెల క్యాలెండర్ ప్రకారం ఇస్తూనే వస్తున్నారు. సో ఇది ఇచ్చేటటువంటిది నా యొక్క ఆదాయానికి నేను లోబడి ఉన్నానా, కేవలం అప్పుల మీదనే ఇస్తున్నాను అని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. నేను అప్పులు చేసి ఇవ్వగలిగినటువంటి ఆ అధికారం నాకు ఉంది కాబట్టి ఎంతైనా అప్పులు చేస్తాననేటటువంటి థింకింగ్ కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో అంచేత ఆ థింకింగ్ లోంచి కూడా వచ్చి మీరు ఎప్పుడైతే ఇన్కమ్ ని జనరేట్ చేయగలుగుతున్నారో ఆ ఇన్కమ్ ని జనరేట్ చేస్తూ ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏమిటి, మినిమం కార్యక్రమాలు కూడా కొన్ని చేయకుండా, అంటే రోడ్ల నిర్మాణం కానీ ప్రాజెక్టుల నిర్మాణం కానీ ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులో నిర్వాసితులకు డబ్బులు పే చేయాల్సిందా అని కూడా ఇవ్వకుండా ఫ్రీబీస్ ఇస్తున్నారు అనేటటువంటి ఆరోపణ కూడా ఉంది. ఇది రోజు నిరంతరం చర్చల్లోకి వస్తుంది. అంచేత వీరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకని ఖర్చులు నిబంధనలు లోబడి చేయటమే కాకుండా ఇన్కమ్కి లోబడి కూడా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో శ్రీలంకతో కంపేర్ చేసుకునేటటువంటి విధానం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలకు ఉండేటటువంటి బాధ్యతలు వేరు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటటువంటి బాధ్యతలు వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందాక చెప్పినట్టుగా విద్య వైద్యం ఇవి రెండు కూడా చాలా వైటల్ పాయింట్స్. తన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకు విద్య అందనప్పుడు అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. వైద్యంతో సతమతో ఆ ఖర్చులు భరించలేనప్పుడు అవి ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి. ఇవన్నీ కూడా చర్చలకే మనం పరిమితం కాకుండా సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.